हाई फ्रेंड्स बिग बॉस 11th वीक नामिनेशन प्रक्रिया अयिपोयिंदी अयिते ई नामिनेशन प्रक्रियलो अभिजित् नामिनेट अय्याडु प्रतिसारी अभिजित् नामिनेट चेस्तुन्नारु इदि यादृच्छिकमा लेकपोते वांटेड लीगा अनेदि आलोचिंचाल्सिंदी सरे ఏదేమైనా సరే ఈ విషయం పక్కన పెడితే అభిజిత్ నామినేట్ అవటం వల్ల లాభమా నష్టమా అంటే లాభమే అని మా అనాలిసిస్. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని మేము కలుస్తున్నాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నాం ఈ బిగ్ బాస్పై. అంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు మాత్రమే కలుస్తున్నాం. వాళ్ళు చెప్పే విషయాలు ఏమిటి అంటే అభిజిత్ నామినేట్ అవటం వల్ల ఇంకా కసిగా ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఇప్పటికే స్ట్రాంగ్గా ఉంది. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసి అభిజిత్ అని కొడితే వేల పేజీలు దర్శనమిస్తాయి. ఇక ఆర్మీలు కూడా తయారైనాయి. అదే విధంగా ఇప్పుడు నామినేట్ అవటం వల్ల మరలా ఈ వారం కూడా 11th వీక్ అభిజిత్ నామినేట్ అవటం వల్ల అభిజిత్కే లాభం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్గా ఉంది, ఓట్లు గుద్దేస్తున్నారు. వీళ్ళు కాక వీళ్ళ రిలేటివ్స్ మరియు తెలిసిన వాళ్ళ చేత కూడా ఓటింగ్ చేస్తున్నారు. సో మిస్డ్ కాల్ ఇప్పిస్తున్నారు, హాట్స్టార్లో కూడా ఓట్లు వేస్తున్నారు. ఈ విధంగా సాగుతుంది ఈ ప్రక్రియ. అయితే ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు కాబట్టి వీళ్ళలో అభిజిత్ ఫస్ట్ సేవ్ అయిపోతాడు, సేఫ్ జోన్లోకి వెళ్తాడు అన్నది వాస్తవం. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది వారాలు బట్టి ఈ 11వ వారం నామినేషన్ అవటం వల్ల అభిజిత్కి లాభమే కానీ నష్టం కాదనే మా అభిప్రాయం, మా అనాలిసిస్. అయితే ఇట్లా నామినేట్ ఎందుకు అవుతున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కంటెస్టెంట్ల మైండ్ని బట్టి ఉంటుంది. సో వాంటెడ్ లిక్ కానీ అదృష్టకం కానీ నామినేట్ అయ్యాడు అభిజిత్. సో అభిజిత్ నామినేట్ అవటం వల్ల ఇంకా ఓట్ల పర్సెంటేజ్ పెరుగుతుందని మా అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. దీనిపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరియు మా వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.